రాక్షసంలో ఉన్నాడు. మంచి మాటలు అసలు చెవులకు ఎక్కవు. అక్కడ ఉండేటటువంటి రాక్షస వనితులందరినీ ఆవేశంతో ఆజ్ఞాపించాడు. ఏమంటున్నాడు? సూటి సూటి పోటీగా హితము దెల్పెడు, చాటు మాటుగా భేదము గొల్పెడు. ఈ వానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు, మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే విని బంధించి వేయుడు. మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమే విని బంధించి వేయుడు అని రావణుడు గర్జన సేయగా, అని రావణుడు గర్జన సేయగా, మారుతి నిలచే కడుపు నిభ్రముగా. ఎప్పుడైతే వధించి వేసేమని ఆజ్ఞాపించాడో రాక్షసులంతా కూడా రావణాసుని ఘనంగా పొగుడుతున్న సమయంలో ఆ నిండు సభలో ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు లేచాడు. వచ్చినటువంటి వానరోత్తముడు ఎవరో కూడా ఆయనకు తెలీదు. కానీ ధర్మం ఎంత గొప్పదంటే, ధర్మం ఎప్పుడూ మంచి మార్గాన్ని మంచినే సూచిస్తుంది. ఎంత ప్రళయకాలం వచ్చినా చేసినటువంటి ధర్మాచరణ ఎప్పుడూ మానవుని రక్షిస్తుందని చూపించేటటువంటి సన్నివేశం. వెంటనే ధర్మాత్ముడైనటువంటి విభీషణ్ లేచాడు. అన్నగారికి హితవు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అన్నా దూతగా వచ్చినటువంటి వాడని చెప్తున్నాడు. అన్ని వేద విద్యలు సర్వశాస్త్రములు రాజనైతిక శాస్త్రము అన్నీ తెలిసినటువంటి నీవు మరి దూతగా వచ్చినటువంటి వాడిని వధించడం రాజధర్మానికి విరుద్ధం. లోకంలో ఎవ్వరూ దీన్ని మెచ్చుకోరు. ఇప్పటికైనా ఆవేశాన్ని తగ్గించు. అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇంతమంది మన ఆత్మీయుల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ప్రమాదం వస్తుందో అని భయపడుతున్నాం. కనుక దూతగా వచ్చినటువంటి వాడిని ఏదైనా ఒక శిక్ష ఉంటుంది, అటువంటి శిక్షతోటి విధించి వదిలిపెట్టు, కానీ అతని ప్రాణాలు తీయక ప్రమాదకరంగా మారుతుంది అని విభీషణుడు ఆలోచించి అన్నగారికి హితవు చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా, దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హ్యూపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో, అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెలుపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. అందరూ ఆవేశంతో ఊగిపోతున్నటువంటి ఆ నిండు సభలో విభీషణుడు లేచాడు. అన్నగారికి హితవు చెప్తుంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు వయసుతోటి సంబంధం లేదు. మంచి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా సరే మంచి అని అనిపిస్తే వినటం మన ధర్మం. అలాగ ఆవేశంలో ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ మనం రెచ్చగొట్టే మాటలు అసలు మాట్లాడకూడదు. వాళ్ళని శాంతింపజేసేటటువంటి పదజాలంతో వాళ్ళని ఓదార్పు కలిగించాలి, ఆవేశాన్ని పోగొట్టాలి. అలాగ ఆవేశంలో జీవితంలో ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఆనందంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వనేవవు. అలాగా హనుమంతులు వారిని చూసి ఆవేశపడినటువంటి రావణాసుడు తీసుకున్న నిర్ణయం లంకానగరానికి ప్రమాదకరంగా మారబోతుందని విభీషణుడు ముందరే ఊహించాడు. అన్నగారిని శాంతింపజేసి తగు నిర్ణయంతో శిక్షించు అని ప్రార్థిస్తుంటే ఆ మాటలు విన్న రావణాసుడు కోపం వచ్చి నిండు సభలో తమ్ముడిని దుర్భాషలాడి నానా రకాలుగా అవమానించాడు. అయినా తిట్టేది అన్నగారే కాబట్టి ఏమీ చిన్నబుచ్చుకోలేదు విభీషణుడు. ధర్మం యొక్క గొప్పతనం అంత ఓర్పునిస్తూ ఉంటుంది. అలాగా ఆవేశంలో ఉన్నటువంటి రావణాసుడు
ఎప్పుడైతే విభీషణుడు చెప్పాడో దూతగా వచ్చినటువంటి వాణ్ణి మరి వధించడం రాజధర్మానికి విరుద్ధం అనేటప్పటికి ఆవేశం వచ్చి రావణాసుడు విభీషణుని దూషించాడు. ఏమన్నాడు? హితవుదలిపిన సోదరుని గని రావణుడు రోషాన మండిపడి దూతగా వచ్చిన ఈవనచరుడు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు పాపి నిజం పుట పాపము గాదు ద్రోహిని వదలుట ధర్మము గాదు పాపి నిజం పుట పాపము గాదు ద్రోహిని వదలుట ధర్మము గాదు అని రావణుడు మహోగ్రుడై నిలిచే కపిని బట్టి వధింపగబలికే. పోతలకు పోని తిడుతో వీణ్ణి వధించి వేసేయండి అని రావణాసుడు గర్జిస్తే మళ్ళీ లేచి అన్నగారిని ప్రార్థిస్తున్నాడు. అన్నా నా మాట విను, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోక మంచి ఫలితాలు రానే రావని బతిమాలతో దూతగా వచ్చినటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే రకరకాల శిక్షలున్నాయి. చబుకువై ముద్రవై వికలాంగుని చేయి తలగొరిగించుట రకరకాలుగా వికలాంగుని చేయట ఎన్నెన్నో శిక్షలున్నాయి. నీకు నచ్చిన శిక్ష విధించు కానీ మరణశిక్షతోటి అతన్ని హింసించక అది మహాపాపమై ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అని బతిమాలుతున్నాడు. ఏమంటున్నాడు? రావణ కరుణ జూపుమా ప్రసన్నుడవై ఆలక్యూపుమా మంత్రి సుతులను సేనాపతులను అక్ష కుమారుని కపి చంపెను మనకీతడు శత్రువేను నిజముగా అయినను దూతగా వచ్చినాడుగా అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. ఇంకా ఏమంటున్నాడంటే, అన్నా వీనిని వధింపకుమా తగు రీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట చబకు వేయుట గురుతు వేయుట వికలాంగు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను జంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆవేశంలో కానీ ఆనందంలో కానీ ఎప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో అప్పుడే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆనందంలో ఇచ్చినటువంటి వరాలు నిలబడవు, ఆవేశంలో తీసుకున్నటువంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు. ఆవేశము ఆనందము రెండూ మంచి మంచి పనులకు విరుద్ధమే. అలాగా ఎప్పుడైనా ఎవరైనా మనం ఆనందంలో ఉన్నాం ఎవరైనా అడిగితే తీసుకుపోంటాం వెంటనే ఒక గంట పోయాక మళ్ళీ అది తెచ్చేయమంటాం. ఎందుకంటే ఆనందం తగ్గుతుంది, ఆలోచన గుర్తుకు వస్తుంది, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రమాదకరంగా మారిపోతుంటాయి. కనుక ఎప్పుడైతే తమ్ముడు పదే పదే బతిమాలాడో కోపం తగ్గింది, ఎప్పుడైతే కోపం పోయిందో ఆలోచన పెరిగింది, వెంటనే ఒక రకమైన నిర్ణయానికి వచ్చాడు. ఏమంటున్నాడు? ఈ వానరము పరబ్రహ్మము దివ్య తేజము సత్యరూపము. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమో ఈ హనుమంతులు వారు సామాన్యుడు కాదు, ఇంతమందిని వధించాడు, నిరాయుధుడై ఇంతమందిని వధించాడు, క్షణాల్లో వధించాడంటే మామూలు వాడు కాదు ఈయన. నిజంగా ఇదేదో వైష్ణవ మాయో దేవదూతో లేకపోతే దేవతలంతా వాళ్ళ వాళ్ళ శక్తులతోటి నిర్మించి పంపించినటువంటి స్వరూపము అని ఆలోచన కలిగి సరే ఎట్లాంటి శిక్ష విధిస్తానంటే ఈ వానరులందరికీ గుర్తుండేటటువంటి శిక్ష విధిస్తా, పంపించిన వాడికి తలవ
ముగింపుగా ఉంటుంది. ముల్లోకాలందరికీ హెచ్చరికంగా ఉంటుంది. మరి ఒక్కరు ఎవరు ఇంకా లంకానగరంపై ఇటువంటి సాహసాన్ని చేయకుండా ఉండేటటువంటి శిక్షను విధిస్తానని ఆ రావణాసుడు ఆలోచిస్తున్నాడు. శాంతంగా ఏమనుకుంటున్నాడు, ఈ వానరము పరబ్రహ్మము దివ్య తేజము సత్యరూపము యమకు వేరం ఇంద్రాది దేవతల తపోబలమున పంపిన భూతము వైష్ణవ మాయా కపిరూపమున నను వచ్చివధ్యూపవచ్చను అని దశకంఠుడు తర్కించుకొనెను పరిపరి విధముల తనలో తాను. రకరకాలుగా ఆలోచించి ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈయన నిజంగా సహజమైనటువంటి వానరుడైతే ఆయన తోకకు నిప్పంటించి పంపిస్తా, పంపించి ఊరేగించి వదిలిపెట్టండి. కాలిన తోకతోటి వెళ్తే తల వంపుగా ఉంటుంది. వానరులకి కోతులకి నిజమైనటువంటి అందాన్ని ఇచ్చేటటువంటి ఆభరణం లాగా వాళ్ళకి ఏంటంటే ఆ తోకే. ఆ కోతులకి ఆ తోకను గొప్ప అందం తెచ్చిపెట్టడమే కాకుండా ఆ తోకలోనే వాటి బలమంతా ఉంటుంది. అవి చెట్టుకు పెనవేసుకుని ఉయ్యాల్లాగా ఊగుతుండి ఖాళీగా ఉన్నప్పుడు తోకను తీసుకుంటుంది, ముద్దాడుకుంటూ ఉంటుంది. అంత చక్కటి ఇష్టమైనటువంటి అంగం కోతులకి. కనుక ఎప్పుడైతే ఆ స్వామివారి ఒక తోకకు నిప్పండించి వాడవాడల ఊరేగించి వదిలిపెట్టమని ఆజ్ఞాపించారో కాలిన తోకతోటి తిరిగి వెళ్తే వానర జాతికి అంత తలవంపుగా ఉంటుంది. ఈ హనుమంతుల వారికి రావణాసుడు శాశ్వతంగా గుర్తొస్తాడు. పంపించిన వారందరికీ కూడా ఒక హెచ్చరికగా ఉంటుంది. ఎవరు ఇంక ఇట్లాంటి సాహసం చేయలేరని ఆలోచించి వెంటనే ఆ నిండు సభలో విభీషణుడు చెప్పినట్టు కోపాన్ని తగ్గించుకుని హనుమంతుల వారి యొక్క తోకకు నిప్పండించి వాడవాడలా ఊరేగించి వదిలిపెట్టమని అంటే వెంటనే రాక్షసులు మరి నూనెలో తడిపినటువంటి గుడ్డ పిలికలు తీసి హనుమంతుల వారి తోకకు చుట్టి నిప్పండించి వాడవాడలా ఊరేగించుకుంటూ వెళ్తుంటే హనుమంతుల వారు వీళ్ళందరికీ లొంగినట్టు నటిస్తున్నాడు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వెంటనే కొంతమంది పోయి అమ్మవారికి చెప్పారు, అమ్మ అమ్మ ఎవరో రాముడి యొక్క దూతంట హనుమంతుడంట మిమ్మల్ని పలకరించాడంట, ఆయన మేము బంధించాం, తోకకు నిప్పండించాం, వాడవాడలా ఊరేగిస్తున్నాం అంటే వెంటనే తల్లి భయపడి, అయ్యో నా పుత్ర సమానుడు హనుమంతుల వారికి ఇంత కష్టకాలం వచ్చిందా, నా వల్లే కదా నా హనుమంతుడికి ఇంత కష్టమని ఒక్కసారి అగ్నిదేవుని ప్రార్థిస్తే భగభగభగా మండేటటువంటి అగ్ని మంట అయితే ఉందని కానీ బాధపోయింది, చప్పగా చల్లారిపోయింది. వెంటనే హనుమంతుల వారికి ఉత్సాహం వచ్చింది. ఇది రాముడి యొక్క సీతామాత యొక్క శక్తితో లేకపోతే వాయుదేవుడు యొక్క పుత్రుడైనటువంటి నేను నా తండ్రి అగ్నిదేవుడు మిత్రులు కాబట్టి మిత్రుడైనటువంటి అగ్నిదేవుడు యొక్క వాత్సల్యము ఏదైతేనే నాకు రామానుగ్రహం వచ్చిందని ఉత్సాహం కలిగింది. అమాంతంగా ఒక్కసారి శరీరాన్ని పెంచేటప్పటికి గుడ్డ పిలికలని తెగి నేల మీద పడ్డాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులు మళ్ళీ వెనక్కి తిరగకుండా పరుగులు తీస్తుంటే ఏ నిప్పుతోటి నా తోకకు నిప్పించి వాడవాడలా ఊరేగించుకుంటూ వేడుక చేస్తున్నారు. అసలైన వేడుక ఇప్పుడు నేను మొదలు పెడతాను, ఆ నిప్పుతోటే మీ కొంపలకు నిప్పు పెడతాను, ఎలా ఆనందిస్తారో నేను చూస్తానని హనుమంతుల వారు విజృంభించబోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికెద సీతారామ కథ. కపులకు వాళ్ళము ప్రియభూషణము, కావున కాల్చుడు దీని వాళ్ళము, వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదిలివేయుడు, కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తలవంపు కాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని, దీనాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జూటిరి, నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి, కపి కుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి.
మారుతి మాత్రము విన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. నడివీధుల నినాదము చేయుచు కూడలి స్థలముల ఆగుచు సాగుచు, రామదూతం ఇతడే అనుచు దూషణలాడుచు ఏళ్ళన చేయుచు. రాజభటులు మహావీరులనగా వానరోత్తముని వీధుల ద్రీపగా, పిన్నలు పెద్దలు అసురులు చేరి దారి పొడవున వేడుకగాంచిరి. కపిని బంధించి తోకగాంచిరని నడివీధులలో త్రిప్పుచుండిరని, రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు జల్పగా, అంతటి ఆపదం తన మూలమున వాయు సూచునకు వాటెల్లెనని, సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరాని వై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై దివసాగెనని మారుతి పొంగెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆనందముతో కాయము వెల్చెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగిల్చిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను. గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి అగసెను, లంకాపురమును పరివీక్షించెను. ఎప్పుడైతే హనుమంతుల వారికి ఉత్సాహం వచ్చిందో అమాంతంగా లంకానగరంలో ఉన్న తోరణ స్తంభం పైకి ఎక్కాడు. ఆ కాలుతున్నటువంటి తోకను చూశాడు. ఈ నిప్పుతోటి ఈ కొంపలన్నిటికీ పెడతానని ఆలోచన వచ్చింది. వెంటనే హనుమంతుల వారు ఆలోచన వచ్చిందో లేదో వెనక ముందు ఆలోచించరు, ముందర పని ప్రారంభించారు. ఒక్కొక్క భవనాన్ని అంటించుకుంటూ వెళ్ళిపోతుంటే ఇన్నాళ్ళు బందీలుగా పడినటువంటి అగ్నిదేవుడు వాయుదేవుడు అందరూ హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో వీర విహారాన్ని సృష్టించారు. వాళ్ళ యొక్క ధర్మాన్ని చక్కగా ఆచరించారు. వాళ్ళ తృప్తి మీరుగా వాళ్ళంతా కూడా స్వైవ విహారం చేసి హనుమంతుల వారిని ఘనంగా పొగిడారు. దేవతలంతా కూడా ఘనంగా సత్కరిస్తున్నారు. ప్రకృతి అంతా పులకించిపోతోంది. హనుమంతుల వారు చేసిన పనికి అందరూ ఆనందపడ్డారు. ఎక్కడ పాపం పెరుగుతుందో ఎప్పుడైనా పతనం తప్పదని సుందరకాండ నిరూపించింది. హనుమంతుల వారి రూపంలో లంకానగరం అంతా, ఒకప్పుడు అతి సుందరమైనటువంటి లంకానగరం అంతా కూడా ఇప్పుడు మహాశ్మశానంగా మారి ఇప్పుడు బూడిది పాలైపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఏడంతస్తుల భవనాలు అగ్నికి ఆహుతయ్యా, వచ్చినటువంటి వానరోత్తముడు సామాన్యుడు కాదు, అగ్నిదేవుడు ఈ రూపంలో వచ్చాడని పసిపిల్లలను తీసుకుని తల్లులు పెద్ద 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 భవనాల నుంచి కింద మీదకి దూకి ఏడుస్తూ పరుగులు తీస్తున్నారు. ప్రళయం సృష్టించాడు హనుమంతుల వారు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఏ మంటలనా బాలము గాల్చిరు, ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన చేయుచు, రుద్ర రూపుడై మంటల జిమ్ముచు. మేడమీ జలవనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చు
చూచిరమ్మనినా కాల్చి వచ్చిన, చూచిరమ్మనినా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచే మారుతి మంత్రి ప్రహస్త మహాపాక్షుల విరూపాక్ష వజ్రదంష్ట్రుల ఇంద్రజీతు సుమానిజంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభ కుంభకనుల శుకశారణాది రాక్షస గృహముల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి అగ్నికి వాయువు తోడై రాగా లంకాపురమున మంటలంగయగా ఎల్ల రాక్షసుల గృహములు కాలి నీలగూలెను బూడిద పాలై లంకావాసులు భయపడిపోయిరి దీనారవముల పరుగిడ సాగిరి చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి పసిపాపలను కరముల నిలుకొని తల్లులు ఏడ్చుచు పరుగిడ సాగిరి మంటల మండే మేడల నుండి క్రిందకు దుమికిరి యువతులు తెగబడి అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి సర్వమంగళ సంశోభితము మందరగిరి వలే మహోన్నతము పతాకాంకితం ధ్వజాకీనము చతురంగ బల పరివేషితము లంకేశ్వరుని దివ్య భవనము క్షణములోనాయ జ్వాలామయము చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన ఘన విఖ్యాతి గడంచ మారుతి విమానములు మంటలంటుకొని ఏలగూలెను తునా తున కలై మణిమయ స్వర్ణ సౌధములు కాలి కరగి పారెను బూడిద పాలై సుందరమైన లంకాపురము రూపుమాసను మంటల పాలై చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగ ఎగసిన జ్వాలల బోలిన మంటల రాక్షస మృత దేహాలు వాజముగ ధూమరహితమై మండిన మంటల ఫళ 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 మను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల ఫళ 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 మను నిధ్వానముల లంకాపురము రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి ఒక చోకుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్ప ఛాయల ఒక చోమోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడంచ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ